ఒక మనిషి మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఫలించుకుంటే వచ్చే నష్టమేంటో మనం చూస్తున్నాం ప్రియర్ గత కొద్ది దినాలుగా మనం ఏం నేర్చుకున్నామంటే మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఫలిస్తే వచ్చే లాభాన్ని మనం నేర్చుకున్నాం అయితే ఈరోజు నష్టం గురించి మనం నేర్చుకున్నాం నేర్చుకోబోతున్నాం ఎందుకంటే ఎందుకు ఈ మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఫలించుకుంటే నష్టం అనేది ఈ భూమి మీదనే మనం ఎదురు చూడాల్సిన వచ్చి ఎదురు చూడాల్సి వచ్చే పరిస్థితి ఉంటుందా అంటే ఖచ్చితంగా మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఫలించుకుంటే ఆ నష్టాన్ని మనం ఎదుర్కోపో ఎదుర్కోబోయే అవకాశాలు ఉంటాయి పిల్లరా భూమి మీద మీరు ప్రారంభం నుంచి కూడా మీరు చూసినప్పుడు కయ్యను హేబేల్ దగ్గరే ఆ ఏబేలు ఎలాంటి నష్టాన్ని కయ్యను ఏ ఎలాంటి నష్టాన్ని ఎదుర్కొన్నాడు హేబేలు ఎలాంటి లాభాన్ని పొందుకున్నాడు అనే విషయాన్ని మనం గమనించగలం ప్రిల్లర్ దాని తర్వాత వచ్చినటువంటి దాని తర్వాత వచ్చినటువంటి నోవాహు గారు నోవాహు దినాలలో కూడా మనం చూసినప్పుడు ఆ నష్టం ఏంటో మారు మనస్సుకు తగినటువంటి ఆ ఫలాలు ఫలించకుండా ఉంటే ఎలాంటి నష్టాన్ని ఆనాడు ప్రజలు పొందుకున్నారు దాని తర్వాత మనం చూడగలం సుధమ గోమూర పట్టణం ఈ సుధమ గోమూర పట్టణంలో ఉన్నటువంటి మనుషులు కూడా మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఫలించుకున్నప్పుడు ఎలాంటి నష్టాన్ని వాళ్ళు ఎదుర్కొన్నారు ఈ విధంగా మనము ప్రారంభం నుంచి కూడా చూసుకుంటూ వస్తుంటే ప్రతి మనిషిని కూడా దేవుడు విడిచిపెట్ట మారు మనస్సుకు తగినటువంటి ఆ ఫలాలు ఫలించినటువంటి ప్రతి వారు కూడా ఈ భూమి మీద నష్టాన్ని ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లార అయితే నష్టాన్ని ఎదుర్కోవడం దేవునికి ఇష్టమా అంటే కాదు అయితే యేసు క్రిస్మర్ భూమి మీద జీవించినటువంటి దినాలలో ఆ నష్టం అనేది ఏ విధంగా ఉంటుందో ఆ నష్టం అనేది ఏ విధంగా ఉంటుందో చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తాడు ప్రిల్లర మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఫలించుకుంటే ఆ వచ్చే నష్టమేదో క్రీస్తు ప్రభారు చాలా సందర్భాలలో చాలా విషయాలలో కూడా మనకేం చేశాడు ఆయన కొన్ని ఉదాహరణలు ఉపమానాలు మనుషులను పోలుస్తూ కొన్ని చెట్టులను పోలుస్తూ ఇంకా మనం చూడగలిగితే కొన్ని జంతువులను పోలుస్తూ ఈ విధంగా చాలా విషయాలలో ఆయన కొన్ని ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని తీసుకొని మారు మనస్సు అనేది ఏ విధంగా ఉంటుంది ఒకవేళ మారు మనస్సు అనేది పొందకుంటే ఆ నష్టం అనేది ఏ విధంగా ఉంటుందని చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తాడు ప్రిల్లర్ ఒక వచ్చిన భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం మార్కు స్వార్త పదకొండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన నుంచి మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది మార్కు శవార్త పదకొండవ అధ్యాయం పన్నెండవ వచ్చను మరునాడు వారు బేథేనియా నుండి వెలుచుండగా ఆయన ఆకలగొని ఆకులు గల ఒక అంజూరప చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏ ఏమైనను దొరుకునేమో అని వచ్చను అంటే బేతేనియా ప్రాంతంలో ఏశకృష్ణ వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ రోడ్డు మార్గంలో ఒక ఆకులు కలిగినటువంటి అంజూరప చెట్టుని ఆయన చూసినట్టుగా మనం గుర్తిస్తున్నాం పిల్లర అంటే ఆ మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు గుబుర్లు గుబురులుగా ఉన్నటువంటి ఒక అంజూరుపు చెట్టుని ఈ అంజూరపు చెట్టుని ఆయన చూశాడు చూసి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని ఏమైనా దొరుకునేమో అని వచ్చాను దాని ఎద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు ఇక్కడ ఒక సందర్భాన్ని మనకు తెలియజేస్తున్నాడు పిల్లరా ఆ యొక్క చెట్టు దగ్గరకు వచ్చి ఫలాలు ఎదురు చూస్తున్నట్టుగా మనం చూసాం అయితే ఆ ఫలాలు ఎదురు చూస్తున్నప్పుడు ఏమి లేవు ఫలాలు లేవు ఆ చెట్టు అయితే ఏ విధంగా ఉంది గుబుర్లు గుబుర్లుగా గుబుర్లు గుబుర్లుగా పెరిగి ఉంది పిల్లలు చెట్టు బాగా ఆకర్షణీయమైనటువంటి చెట్టు బాగుంది కానీ అందులో ఏం లేవు ఫలాలు లేవు ఇందులో చూసినప్పుడు అసలు ఎందుకు ఆ చెట్టు పండ్ల కాలం కానప్పుడు అక్కడికి వెళ్ళారు పండ్ల కాలం కానప్పుడు ఆ మొక్క దగ్గరికి ఆ చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు అంటే అక్కడ మనం బాగా గమనించినప్పుడు ప్రియమైన దేవుని వారులరా చెట్టు గుబుర్లు గుబుర్లుగా ఉంటే చనిపోదు దానికి తగినటువంటి ఫలాలు ఉండాలి అనేది దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు శిష్యులకు అక్కడ ఈనాడు మనము కూడా పెళ్ళారు మనము కూడా శరీరం బాగుండి గొప్పగా ఎదుగుతూ మూడు పుట్లు తింటూ మంచి బలం పొందుకొని బాగుంటే సరిపోతుందా బాగుంటే సరిపోతుందా మంచి ఫలాలు అనేవి మనం ఫలించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు పిల్లలు మంచి ఫలాలు మీరు ఫలించండి ఇప్పుడు శరీరం ఈ విధంగా ఉంది లోపల ఆత్మ వాక్యానికి దూరం అయిపోతుంది వాక్యమనే ఆ యొక్క నీరు మనలో లేవు వాక్యమనే ఫలాలు మనలో లేవు ఆ వాక్యమనే ఫలాలు మనలో లేనప్పుడు మనిషి ఎంత ఆకర్షణీయంగా ఉంటే ఏం ప్రయోజనం దేవునికి ఏమీ ప్రయోజనం లేదు అంతే కదా మంది చూడండి ఈ లోకంలో ధనవంతులుగా ఉన్నటువంటి వారి దగ్గర కూడా చూసినప్పుడు మాకేం తక్కువ లేదు అన్నీ ఉన్నాయి బాగా తింటున్నాం తిరుగుతున్నాం కారు ఉంది మంచి బంగ్లా ఉంది ఇక మాకేమి కొదువు లేదండి అని చెప్పుకుంటూ ఉంటారు కానీ వాళ్ళని బాగా పరిశీలన చేసినప్పుడు వాళ్ళకి ఏముంద ఏముండదంటే నెమ్మది అనేది ఉండదు పిల్లలు ఏముండదు నెమ్మది అనేది వాళ్ళ జీవితాల్లో ఉండదు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు మీకు షుగర్ ఉందండి పలానా ఫ్రూట్స్ మీరు తినకూడదు షుగర్ ఉందండి మీరు స్వీట్స్ తినకూడదు చెప్తారా అన్నీ ఉన్నాయి కానీ నువ్వు తినకూడనవి కూడా కొన్ని ఉన్నాయి కానీ అంత బాగుంది శరీరం బాగుంది మంచి బలంగా ఉన్నారు ఆస్తు ఉంది అంతస్తులు ఉన్నాయి ఇక ఈ లోకంలో ఏమీ లేదని వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళ ఆత్మలో ఫలాలు అనేవి ఉన్నాయా వాళ్ళ ఆత్మలో ఆ ఫలాలు అనేవి లేకుండా ఉంటే ఎలా నష్టపోతారు ఆ నష్టం అనేది ఎలాంటి నష్టాన్ని వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితులు ఉన్నాయి పిల్లలు ఇక్కడ అంజూరుపు చెట్టు ఉంది చాలా చక్కగా ఉంది అందంగా ఉంది మంచి గుబుర్లు ఉన్నాయి ఫలాలు లేవు ఫలాలు లేనప్పుడు ఫలాలు లేనప్పుడు ఇక ఆ చెట్టు ఎందుకు ఎందుకు మనం కూడా చూసినప్పుడు మామిడి మొక్కలని బత్తాయి మొక్కలని మంచి ఫలాలు ఇచ్చి దాని ద్వారా మనం సంపాదించుకునే మొక్కలు కొన్ని ఉన్నాయి ప్రిల్ల కొబ్బరి మొక్కలని ఈ మొక్కలు ఈ చెట్లు వీటన్నిటిని మనం వృక్షాలు మనం నాటుకున్నప్పుడు ఏమవుతూ ఉంటుందంటే వాటిలో ఫలాలు అనేవి లేవనుకోండి ఏం చేస్తారు ఫలాలు అనేవి లేవండి ఏం చేయాలి ఏం చెప్తారు రైతు ఫలాలు లేకుంటే లేకున్నాయిలే బాగా మొక్కలు అందంగా పెరుగుతూ ఉన్నాయి బాగున్నాయి అనుకుంటారా ఏమంటారు దీనికి శ్రమ ఎందుకు ఎరువు ఎందుకు నీరు ఎందుకు ఎండా ఎందుకు దానికేసే ఎరువులు ఎందుకు ఈ మొత్తం కూడా వ్యర్థమే కదా ఈ మొక్కను తొలగించి ఆ మొక్కలో మరొక మరొక మొక్కను తెచ్చుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ కూడా అంతే ఎస్ కృష్ణవారు మనం చూసినప్పుడు పండ్ల పద్నాలుగో వచ్చును మార్కు శువార్త పదకొండవ దాయం పద్నాలుగు వచ్చును చూసినప్పుడు దేవుని రీతిగా సెలవిస్తుంది అందుకు ఆయన ఇక మీదట అన్నటికీ నీ పండ్లు ఎవరినో తినుకుందురుగా కానీ చెప్పాను అది ఆ శిష్యులు వినిరి అది ఆయన శిష్యులు వినిరి ఏమన్నారు నువ్వు ఇంత బాగున్నావు కదా నీలో ఫలాలు లేవు ఇకెందుకు నీ పండ్లు ఇక మీదట ఎవ్వరు తినరు కాకా అని చెప్పారు పిల్లలు అయితే ఇక్కడ అదే సందర్భాన్ని మనం చూసినప్పుడు మార్కు స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి మనం చూసినప్పుడు అందుకు వేసు నేను మిమ్మల్ని ఒక మాట అడిగదును నాకు ఉత్తరం ఏడి అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేయించున్నానో అది మీకు మీతో చెప్పుదు నేను ఏమంటున్నాడు ఇవన్నీ అడిగిన తర్వాత ఎస్సు క్రిష్పర్ వారిని వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ఇవన్నీ నువ్వు చేస్తున్నావు కదా ఏ అధికారం వలన నువ్వు చేస్తూ ఉన్నావు ఏ అధికారం వలన నువ్వు ఇవన్నీ కూడా చేయటానికి ముందుకు వస్తున్నావు అంజుపచట్ని ఎండింపజేసేస్తావు నీకు ఎక్కడుంది అధికారం ఎవరిచ్చారు అని అడుగుతున్నప్పుడు ఆయన వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతున్నాడు పిల్లర ఏమంటున్నాడు ముప్పై వచ్చను యోహాను ఇచ్చిన బాప్ము పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా నాకు ఉత్తరం వీడని చెప్పాను ఏం చెప్తున్నాడు ఇక్కడ యోహాను బాప్తి ఇచ్చారు కదా ఆ బాప్ దగ్గరికి మీరు వెళ్ళారు కదా ఆ బాప్ ఎక్కడి నుంచి కలిగింది పరలోకం నుంచి కలిగిందా అడిగినప్పుడు వాళ్ళు అంటున్నారు ముప్పై వచనం అందుకు వారు మనం పరలోకం నుండి కలిగి కలిగినదని చెప్పిన ఎడల ఆయన అలాగైతే మీరు ఎందుకు అతనిని నమ్మలేదని అడుగును మనుషులు వలన కలిగినదని చెప్పుదుమా అని తమలో తాము ఆలోచించుకుని కానీ అందరూ యోహాను నిజముగా ప్రవర్తయని ఎంచరి కనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చి అందుకు యేసు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయించున్నానో అది నేను మీతో చెప్పుది మీకు ఇదే తెలియలేదు ఇక నేనేం చెప్పాలి మీకు ఇంకేం చెప్పాలి ఈ అంజూరూప చెట్టు గురించి కూడా మనం చూసినప్పుడు ప్రియరా ఎండిపోయిన తర్వాత వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలు చూసారా యేసు క్రిస్పు వారిని వాళ్ళు విమర్శ లేక తీసుకెళ్తూ ఉన్నారు ప్రియరా విమర్శ చేస్తూ ఉన్నారు చేస్తున్నారా విమర్శ చేస్తూ ఉన్నారు మీరు ఆదికాండం మూడవ అధ్యాయం ఏడవ వచ్చినా కూడా చూసినప్పుడు ఈ అంజూరుపు చెట్టు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి చెట్టు ప్రిల్లరు ఎందుకంటే వాళ్ళని అవాదము ఇద్దరు కూడా పాపమని తెలిసిన తర్వాత వాళ్ళు అంజూరుపు ఆకులు కచ్చడములా కట్టుకుని రే అనే పదాన్ని మనం అక్కడ చూడగలం ప్రిల్లరు ఈ అంజూరుపు ఆకులు దేనికి చుట్టుకున్నారు వాళ్ళు వాళ్ళు శరీరాన్ని దాచుకోవడానికి అంజరుపు ఆకులు కట్టుకున్నారు అలా అక్కడ ఎరుసలేము ప్రాంతాలలో అంజురుపు చెట్లు అంటే చాలా ప్రాముఖ్యతమైనవి చాలా గొప్పవి ఆహారానికి కానివ్వండి అన్నిటికీ వాటిని ఉపయోగించే వాళ్ళు ప్రిల్లర్ అయితే మతీసువార్తలు మనం చూసినప్పుడు ఈ అంజరుపు చెట్టు గురించి మతీ గారు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు ప్రిల్లర ఏమంటున్నారంటే మతీశ్వార్త ఇరవై ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనం చూసినప్పుడు ఈయన యూదులకి ఇది ఈ యొక్క సువార్త పత్రిక సువార్తని తెలియజేస్తూ ఉన్నాడు పిల్లర ఏమంటూ ఉన్నాడంటే పద్దెనిమిదవ వచనం ఇరవై ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం చూసినప్పుడు దేవుని వాక్యమే రీతిగా సెలవిస్తుంది ఉదయమందు ఆ పట్టణముకు ఆ పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలగొనెను కొనెను అప్పుడు త్రోపక్కనున్న ఒక అంజూరుపు చెట్టును చూసి దాని రాగా దాని ఎందు ఆకులు తప్ప మరి ఏమీ కడపలలేదు కనుక దానిని చూసి ఇక మీద ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగా కని చెప్పాను తక్తక్షణమే అంజూరప చెట్టు ఎండిపోయాను తక్షణమే అంజూరప చెట్టు ఎండిపోయెను అని నష్టం ఎలాంటి నష్టం కలిగింది ఈ నష్టం అనేది ఎలాంటి నష్టాన్ని వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది పిల్లరా ఎలాంటి నష్టాన్ని ఎదుర్కొంటున్నారు శిష్యులు కలరా చూస్తున్నారు తక్తక్షణమే చెట్టు ఎండిపోయింది కారణం ఏంటి చెట్టు ఎండిపోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దాంట్లో ఫలాలు లేవు అయితే శిష్యులు ఏమి నేర్చుకుంటున్నారంటే అంటే ఇదేదో చాలా ఆశ్చర్యంగా ఉంది అప్పుడు ఏసుకృష్ణ వారు ఏమంటున్నాడంటే ఇక్కడ మనం చూసినప్పుడు దానిని చూచి ఇక మీదటి ఎన్నిటికీ నీవు కాపు కాయకుందువుగా కని చెప్పాను తక్షణమే అంజురపు చెట్టు ఎండిపోయాను శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనేది అందుకు వేసు విశ్వాసము విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు కలిగిన దానిని చేయటం మాత్రమే కాదు ఈ కొన్న చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేదు కాకని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయంగా చెప్పున్నానో నువ్వు సందేహింపకూడదు మీరు సందేహిస్తే మీరు ఒకవేళ చేయగలిగితే మీరు కూడా దీన్ని ఏం చేయగలరు కలరు కానీ సందేహిస్తే సందేహింపకుండా ఉంటే కొండం దూసి సముద్రంలో పడవేయగలరు కానీ విశ్వాసం అనేది అంత గొప్పగా ఉండాలి పిల్లలు అంటే మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు మీరు ఫలించాలని ఒక అంజూరప చెట్టును తీసుకొని అక్కడ చెప్తూ ఉన్నాడు పిల్లరు అవును అంజూరప చెట్టుని తీసుకొని ఏం చేస్తూ ఉన్నాడు చెప్తూ ఉన్నాడు మనం పాత నిబంధన చరిత్రలోకి వెళ్ళి చూసినప్పుడు ఈ అంజూరప చెట్టు గురించి మీక గ్రంథం మీక గ్రంథం ఏడవ అధ్యాయం మనం చూసినప్పుడు వచనం చూద్దాం మీకా గ్రంథం ఏడవ అధ్యాయము వచనం వేసవి వేసవికాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను ద్రాక్ష పండ్లు పరిగే ఏరుకొనిన తరువాతను ఎలాగుండెనో నా స్థితి అలాగే ఉన్నది ద్రాక్ష పండ్ల గెల ఒకటియు లేకపోయును నా ప్రాణమునకిష్టమైన ఒక కొత్త అంజరుపు పండైనను లేకపోయినని ఆ ఇజ్రాయల్ ప్రజలతో పోలుస్తూ ఈ మీకా ప్రవర్త తెలియజేస్తూ ఉన్నాడు ప్రిల్లర్ అంటే వాళ్ళలో మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు లేవు ఈ మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు లేనప్పుడు ఇక ఎందుకు ఇంకెందుకు బ్రతికిన కూడా మృతుడివే జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకుందగానే నువ్వేంటి మృతుడివే ఎప్పుడు ఆ ఫలాలనేవి మనలో ఉండాలి ప్రిలర్ర ఇరిమే గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మనం చూసినప్పుడు ఎనిమిది పదమూడు చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది ఇరిమే గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదమూడవచ్చును ద్రాక్ష చెట్టున పలములు లేకుండానట్లును అంజూరుపు చెట్టున అంజూరుపు పండ్లు లేకుండానట్టును ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేసి ఉన్నాను వారి మీదకు వచ్చు వచ్చు వారిని నేను ఎలాగున పంపు పంపుచున్నాను ఇదే ప్రభుగు యుహో వాక్కు ద్రాక్ష పనులకి ద్రాక్ష తీగలున్నాయి ఫలాలు లేవు అంజురుపు చెట్లు ఉన్నాయి ఫలాలు లేవు అలాంటివి ఎలా అయితే వెండిపోతూ ఉంటాయో అలాగ మిమ్మల్ని ఎండిపోజింపచేయును అంటున్నాడు పిల్లలు ఆ ఇజ్రాయిల్ ప్రజల విషయంలో దేవుడు ఎలా చెప్తున్నాడు అంటే పదే 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 అప్పుడు కూడా ఈ అంజురుప మొక్కలు అంజరుప చెట్లు ద్రాక్ష చెట్లు వీటితోనే పోలుస్తూ మాట్లాడుతున్నాడు అంజురుప చెట్లు ఫలాలు లేవు ద్రాక్ష చెట్లు ఫలాలు లేవు ఏమైపోతాయి వెండిపోతాయి ఏమైపోతాయి వెండిపోతాయి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు తెలియజేస్తూ ఉన్నాడు పిల్లలు ఒక్కసారి ఓసియా గారు చూసినప్పుడు అసలు ఓసియా గ్రంథంలో మనం చూసినప్పుడు ఓసియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయం పదే వచనం నుంచి మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ ఇజ్రాయేళ్ళ ప్రజల పట్ల వాళ్ళు ఆ మారు మనస్సుకు తగినటువంటి ఆ ఫలాలు ఫలించినప్పుడు ఎలాంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోబోతారో దేవుడు చాలా స్పష్టంగా వాళ్ళ గురించి మనకు తెలియజేస్తున్నాడు పిల్లలు చాలా స్పష్టంగా హోస్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదే వచనం నుంచి మనం చూసినప్పుడు అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇజ్రాయి ఇజ్రాయేలీలు నాకు దొరికితిరి చిగురు పెట్టు కాలమందు అంజూరుపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికితరి అయితే వారు బయలుబేరునకు వద్దకు వచ్చి ఆ లజ్జకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొని తాము మోహించిన దానిని వలె వారు ఏలైర్రే అంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ భ్రష్టత్వం మారు మనస్సుకు తగినటువంటి ఫలించినటువంటి ఆ ఫలాలను బట్టి ఇర్మియా గారి ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నారు పిల్లలు ఎలా దొరికారంట ఎలా దొరికారని తెలియజేస్తున్నారు ఇక్కడ అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు దొరికినట్లు ఇజ్రాయల్ నాకు దొరికితిరి ద్రాక్ష పండ్లు అరణ్యంలో దొరికినట్లు నాకు దొరికితిరి అయితే చిగురు పెట్టు కాలమందు అంజిరుపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికితిరి ఎలా దొరికారు ఇల్లు అన్నీ బాగున్నప్పుడు మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించే మాదిరిగా ఉండడం ఈ మన దగ్గర నుంచి ఏదన్నా ఒకటి కొదువైనప్పుడు దేవుణ్ణి దూరపరుచుకోవడం దేవుడు ఇష్టపడతాడా ఇష్టపడడు పిల్లరా పదకొండవచ్చును వచ్చును మీ యొక్క కీర్తి పక్షి వల ఎగిరిపోవును జనమునైన జనమునైనను గర్భముతో ఉండుటనైనను గర్భము ధరించుటనైనను వారికి ఉండదు ఎలా ఉండదంటే ఇక వాళ్ళకి ఉండబో స్థితి ఎలా ఉంటుంది అంటే ఎఫ్రాయిం యొక్క కీర్తి వలె ఎగిరిపోవును జననమైనను గర్భముతో ఉండుటనైనను గర్భము ధరించుటనైనను వారికి ఉండదు అంటే వాళ్ళ సంతానాన్ని కూడా ఏమంటున్నాడు దేవుడు ఇక తీసుకురాను సంతానాన్ని కూడా ఎందుకు దేవుడు కొంతమందికి ఇవ్వడంటే వాళ్ళు మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు వాళ్ళు ఫలించినప్పుడు ఆ ఇచ్చే ఆ గర్భాన్ని దేవుడు మూసేశాడు పిల్లలు అభిమేలేకు వాళ్ళ గృహం ఇంటి దగ్గర ఏం చేశాడు దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రతి గర్భాన్ని బట్టి మొత్తాన్ని దేవుడు మూసేస్తాడు అంటే పిల్లల్ని ఇచ్చేది దేవుడే ఆ పిల్లల్ని ఎదిగింపచేసేది దేవుడే వృద్ధి కలుగుచేవాడు కూడా దేవుడే పిల్లలు ఈనాడు అనిపిస్తుందా మారు మనసుకు తగినటువంటి ఫలాలు లేవు పిల్లల్ని ఇస్తాడా దేవుడు అంటే ఇవ్వడు ఇచ్చినా కూడా ఆ పిల్లల ద్వారాగా ఈ బెడ్ తల్లిదండ్రులకు బుద్ధి రావాలని వాళ్ళ ద్వారాగా ఏం చేస్తూ ఉంటాడు కష్టం తెప్పిస్తూ ఉంటాడు దేవుడు పెనడవచ్చును వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరినూ లేకుండా అందమైన స్థలములలో వారిని పుత్రహీనుగా చేసేదను నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును పిల్లలు కలిగినా కూడా వాళ్ళకి ఏం చేస్తాను తల్లిదండ్రులుగా ఓ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారిని ఎవరిని లేకుండా చేస్తాను అయితే వచ్చును ఎవోవో వారికి ప్రతీకారము చేయుము వారికి నేనేమి ప్రతీకారము చేదును వారి స్త్రీలను గొడ్రాండ్రుగాను ఎండు రొమ్ములు గలవారుగాను చేదును వారి స్త్రీలను గొడ్రాండ్రుగానను ఎండిపోయినటువంటి రొమ్ములు గలవారుగానో నేను చేదును అంటే స్త్రీలలో ఉన్నటువంటి ఆ గర్భకోశాన్ని తీసేస్తాను అంటున్నాడు దేవుడు పిల్లలు ఆ గర్భాన్ని ఇవ్వను అంటున్నాడు కారణం ఏంటంటే మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఇవ్వడం లేదు దేవతలను దేవుళ్ళను వైపు వీళ్ళు మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఫలించకుండా వెళ్ళిపోతున్నారు అయితే నష్టపోతారని దేవుడు తెలియజేస్తున్నాడు పిల్లలు ఈనాడు కూడా బప్పిస్వం పొంది క్రీస్తు ప్రభువులో చేరిన తర్వాత ఆ మారు మనస్సుకు తగినటువంటి ఆ ఫలాలు మనలో లేకుండా ఉంటే ఆ మారు మనస్సుకు తగినటువంటి ఆ ఫలాలు మనలో కనిపించకుండా ఉంటే ఏం చేస్తాడు దేవుడు ఏం చేస్తాడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ శ్రమని మనము ఎదుర్కోవాల్సి వస్తే అవసరం ఉంది పిల్ల ఆ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంటుంది పదిహేను వచ్చును వారు చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది అచ్చటనే నేను వారికి విరోధనైతేనే వారి దుష్క్రియలను బట్టి వారినికను ప్రేమింపక నా మందిరముల నుండి వారిని వెలివేతును వారి అధిపతులందరినూ తిరుగుబాటు చేయవారు వాళ్ళు చేసినటువంటి ఆ పనులను బట్టి నా మందిరంలో నుంచి వెలి వెలివేస్తున్నాను అంటే దేవుని హృదయంలో ఇక మనకు స్థానం లేదు దేవుళ్ళ మనం దేవుళ్ళు మనల్ని పెట్టుకోడు ఆయన ఏం అంటున్నాడు నేను విసర్జిస్తాను నా దగ్గర నుంచి వాళ్ళని తోసేస్తాను ఇక నా మందిరం నుంచికి బయటికి గెంటేస్తాను అంటున్నాడు పిల్లలు ఈనాడు కూడా ఈనాడు ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలతో నా మందిరం నుంచి తోచేస్తాను అంటున్నాడు ఈనాడు క్రొత్త నిబంధనలో మనల్లో వచ్చి ఆయన ఉంటానంటున్నాడు మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు మనలో ఉంటే మనల్లో వచ్చి మన లోపల ఆయన ఉంటాడు ఇప్పుడు మారు మనసుకు తగినటువంటి ఫలాలు మనం ఫలించినప్పుడు ఇక మనలో ఉండడు ఆయన ఏం చేస్తాడు మనలో నుంచి బయటకు వెళ్ళిపోతాడు పిల్లలు మనలో నుంచి దేవుడు ఎప్పుడైతే మనకు దూరం అయిపోతాడో ఇక మనలో ఉండేది ఎవరికా అపవాదే ప్రారంభం నుంచి వాళ్ళు అదే చేస్తారు పొరపాటు ఆ శిష్యులకి యేశు కృష్ణుడు వారు నేర్పిస్తూ ఉన్నాడు పిల్లలు ఏమని ఇదిగో మీ పితరులు ఉన్నారు కదా ఉన్నటువంటి ఆ ప్రజలు ఈ విధంగా చేశారు మీరు మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఫలించండి ఏం ఫలించండి మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఫలించండి అని యస్యు క్రిస్పూర్ ఇవన్నీ కూడా చూపిస్తూ వాళ్ళకు బోధిస్తున్నాడు పిల్లలు అవును అయితే మనము ఒక క్రైస్తవుడిగా ఉండాలంటే అసలు ఫలించాలంటే ఈ విధంగా ఆ నష్టాన్ని మనం ఎదుర్కోకుండా ఉండాలంటే అయితే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనము ఆ నష్టాన్ని మనం ఎదుర్కోము ఏం చేయాలి అయితే ఆ ఆధ్యాత్మిక మనము ఫలాలు అనేవి మనము ఫలించాలి ప్రిలర్ ఏ విధంగా గలతి పత్రిక గలతి పత్రిక ఐదో అధ్యాయం గలతి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండు వచ్చిన నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ ఒక ఆత్మ ఫలాన్ని నేర్పిస్తూ ఉన్నాడు పిల్లలు అంటే మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఫలించాలి మనమంటే అంటే ఇంకా మరి నష్టపోకుండా నువ్వు ఉండాలంటే మనలో ఏముండాలి మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఫలించకుండా ఉంటే ఒకవేళ ఈక మీద మనం మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఫలించడానికి ముందుకెళ్లాలి ఒక అంజూరపు చెట్టును తీసుకున్నాడు వెండిపోజేస్తాడు చరిత్రలోకి వెళ్ళినప్పుడు ధర్మశాస్త్ర గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుడు మేకా గారు ద్వారాగా మాట్లాడించాడు ప్రతి భక్తుడు కూడా ఇజ్రాయళ్ళ ప్రజలకి ఆ బుద్ధి జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉన్నాడు మారు మనసుకు తగినటువంటి ఫలాలు మీరు ఫలించుకుంటే నష్టపోతారు అక్కడున్నటువంటి అన్నిల చేతికి మిమ్మల్ని అప్పగిస్తాను అని తెలియజేశాడు అది ఈనాడు ఈనాడు కూడా మనం చూసినప్పుడు పిల్లరా ఆ మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఫలించాలంటే అందులో ఒక ఆత్మఫలం ఉంది పిల్లరా ఆ ఆత్మఫలంలో ఉన్నటువంటి ఆ భాగాలు మనలో ఉండాలి ఏముండాలి ఆత్మఫలంలో ఉన్నటువంటి ఆ ఫలం అనేది మనలో ఉంటే మనము నష్టపోము ఆ నష్టాన్ని మనం ఎదుర్కోము ఏముండాలి ఏముండాలి గలతి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనం దేవుని వాక్యం ఏ రీతిగా సెలవిస్తుంది అయితే ఆత్మఫలం ఏదనగా ఏమనగా అయితే ఆత్మఫలమేమనగా ఏమనగా ప్రేమ ప్రేమ అనేది మొదటగా మెన్షన్ చేస్తాడు ప్రిల్లరు ఇక్కడ ఆత్మఫలములో ఒక భాగం ఏంటంటే ప్రేమ ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యత ప్రిల్లర అది ప్రేమ అంటే మరలా ఈ లోకంలో ఉండే ఆ ప్రేమ గురించి చెప్పడం లేదు ఇక్కడ లోకంలో కనపడే దాని గురించి కాదు క్రీస్తుకి సంఘానికి ఉన్నటువంటి ఆ ప్రేమని మనం చూపించగలగాలి ఆ ప్రేమ ఎలా ఉంది ప్రాణం పెట్టడానికి కూడా ఆయన సిద్ధపడిపోయాడు పిల్లలు ఏమైపోయాడు ప్రాణం పెట్టడానికి కూడా ఆయన సిద్ధపడిపోయాడు కాబట్టి ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి అంటున్నాడు ఏముండాలంట మొట్టమొదటిగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రహము ఈ తొమ్మిది కలిపితేనే ఒక ఫలంగా చెప్తున్నాడు పిల్లలు ఈనాడు నువ్వు నేను మారు మనస్సుకి తగినటువంటి ఫలాలు పొందకుండా నష్టపోయే స్థితిలో ఉంటే ఒకవేళ ఇప్పుడైనా మనస్సు మార్చుకొని ఇప్పుడైనా మనస్సును మార్చుకొని మనము ఈ ఆత్మఫలాన్ని మనం పొందుకోవాలి ఎప్పుడైతే ఈ ఆత్మఫలాన్ని మనం పొందుకుంటామో ఈ ఆత్మఫలం అనేది మనలో ఉంటుందో ఇక నష్టపోం ఈ ఆత్మఫలం అనేది మనలో లేకుండా ఉంటే లేకపోబట్టే అన్నాడు ఒక ఇస్కర్యతి యోధ కూడా ఎస్ క్రిస్ వారితోనే తిరుగుతూ ఆయనతోనే ఉంటూ ఆయనతోనే త్రాగుతూ ఆయన్ని వెంబడిస్తూ చివరికి ఆయన్ని అమ్మేశాడు ఆయన్ని అప్పగించాడు ఆయన అప్పగించేటప్పుడు కూడా ఆయన మృద్దు పెట్టుకున్నప్పుడు ఆయన చెప్తాడు నువ్వు ఏమైతే చేయాలనుకున్నావు అది చేసి వెళ్ళిపో అని చెప్పాడు ఆయనలో ఏముండబట్టి అంత సాత్వికము అంత ప్రేమ అంత ప్రేమ ఎలా కలిగింది ఇప్పటికైనా తను మార్చుకుందాం ఇప్పటి ఇప్పటికైనా ఈయన దిద్దుకొని ఒక మంచిరి పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని ఎంతో ప్రయాసపడ్డాడు పిల్లరా ఆ ఇష్కరీతి యోధ పట్ల నష్టపోయాడా ఇష్కరీతి యోధ అంటే నష్టపోయాడు ఈనాడు చరిత్రలో ఇష్కరీతి యోధ గురించి ఎందుకు మనం చదువుకునే విధంగా దేవుడు అక్కడ పెట్టాడంటే అలాంటి మారు అలాంటి మనస్సు మీరు కలిగి ఉండకండి మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు అతను ఫలించలేకపోయాడు ఆ విధంగా మీరు ఉండకండి ఇజ్రాయల్ ప్రజలు చరిత్రలో నష్టపోయిన వారిని ఎందుకు వాయించి ఇచ్చాడు దేవుడు అంటే వాళ్ళు మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు వాళ్ళు ఫలించలా అలా మీరు ఉండకండి అన్నాడు యేసూ క్రిష్ వారు జీవించినటువంటి దినాల్లో బేతేనియా ప్రాంతంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక అంజూరప్ప చెట్టు దగ్గరకు వెళ్ళి అంజూరప్ప చెట్టు వెండిపోయింది ఆ వెండిపోయే విధంగా మీరు ఉండకండి నష్టపోతారు కానీ మనం లాభాన్ని పొందుకొని ఉండాలన్నది దేవుని చిత్తం పిల్ల మారు మనస్సుకు తగినటువంటి ఫలం ఫలించాలన్నదే దేవుని యొక్క అనాది సంకల్పం ప్రజల పట్ల కానీ ఈనాడు ఆత్మఫలం అనేది మనలో ఉందా పిల్లరా ఫలం అనేది మనం పొందుకోగలుగుతున్నామా ప్రకృతిలో అన్ని చెట్లు ఉన్నాయి అంజరపు చెట్టు కూడా ఉంది కానీ దాని దగ్గరికి ఎందుకు వచ్చాడంటే ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు ఒక పాఠాన్ని యేసుక్రిష్ణు వారి శిష్యులకు నేర్పించారు ఆ పాఠాన్ని నేర్చుకున్నటువంటి శిష్యులు ఏం చేశారు గంతాల వరకు స్వార్థం తీసుకొచ్చారు పిల్లలు ఈనాడు మనమందరం కూడా సజీవులు లెక్కలో ఉండి దేవుణ్ణిలో ఉన్నామంటే అక్కడ వాళ్ళకి నేర్పించినటువంటి ఆ పాఠమే రేపు మన తరం గడిచిపోయినా కూడా రాబోయే తరం వారు దేవుని కోసం అద్భుతంగా నిలబడాలంటే ఆ మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు మనం ఫలించగలగాలి ఆ నష్టాన్ని మనం ఎదురు చూడకూడదు పిల్లలు మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఫలిస్తేనే దేవునితో మనం ఉండగలుగుతాం పిల్లలు ఆ విధంగా దేవునితో ఉండటానికి మనము ప్రతి దినము కూడా మనం ఏం చేయాలంటే పిల్లలు ప్రతి దినము కూడా మనము ఇదిగో ఇక్కడ చెప్పినట్టుగా గలతీ పత్రిక ఐదో అధ్యాయం అప్పోస్తుల పౌలు గారు గలతీ సంఘానికి తెలియజేసిన విధంగా అయితే ఆత్మఫలమే మనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశయ నిగ్రహము ఇవన్నీ కూడా మనలో ఉండాలి ప్రిల్లలు ఇవన్నీ కూడా మనలో ఉంటే మనం అద్భుతంగా దేవుని కోసం ఫలించగలం ఇంత మనం విన్నా కూడా ఈ వాక్యం అనేది మన హృదయానికి చోటీయ్యకుండా ఉంటే ఖచ్చితంగా మనం నష్టపోయే స్థితి ఉంది పిల్లలు నష్టపోవాలన్నది దేవుని ఇష్టం కాదు నష్టపోవాలన్నది దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క ఉద్దేశం అయితే కాదు మరి ఏంటి దేవుని ఉద్దేశం అంటే మనమందరం కూడా ఆ నష్టంలో నుంచి లాభం లేకొచ్చి ఎపిఎస్సి పత్రిక రెండవ అధ్యాయ రెండవ అధ్యాయంలో కూడా చెప్పిన విధంగా అప్పోస్తురని పోలుగారు అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అని చెప్పాడు పిల్లలు ఎలా బ్రతికించాడు అపరాధములు పాపములు చేసుకుంటూ పితరులు ఎంతోమంది చనిపోయారు కానీ మనం ఆ విధంగా చనిపోకూడదు నష్టపోయారు ఆ నష్టాన్ని ఇప్పుడు మీరు ఎదుర్కోకూడదు మరి ఏం చేయాలి ఆ నష్టాన్ని మనం ఎదుర్కోకుండా పిల్లలు ఆ నష్టాన్ని మనం ఎదుర్కోకుండా లాభంగా ఉండాలంటే ఆత్మఫలాన్ని కలిగి ఉండాలి పిల్లలు ఈనాడు మనము మన కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఫలిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ అందరిని కూడా ప్రేమతో హెచ్చరిస్తున్నాను నేను హెచ్చరించుకుంటున్నాను ఓపి గహనటువంటి మీకు అందరికీ ప్రభు నేస వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ